తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మరి సీనియర్ జర్నలిస్టుగా, అదేవిధంగా సామాజిక ఉద్యమకారుడుగా శ్రీ ఆర్ సత్యనారాయణ గారు మరి కీలక పాత్ర పోషించారు. వారు జేఏసీ ఉద్యమాల్లో కానీ అదేవిధంగా వేలాది మంది కార్యకర్తలను మరి తెలంగాణ ఉద్యమం వైపు ఆకర్షించడానికి శాయశక్తిగా కృషి చేశారు. ఈరోజు మామూలు వార్డు మెంబర్కే మరి ఎన్నో పైరవులు చేసుకుంటూ, ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ మరి రాజకీయాలు చెలాయించే నాయకులు ఉన్న రోజుల్లో, ఈరోజు కేవలం 6 సంవత్సరాల పదవిని కేవలం 6 నెలలు చేయగానే మరి రాజీనామా చేశారు. మరి వారికి తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మరి ఈరోజు మామూలు వార్డు మెంబర్కే ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకునే రోజుల్లో, ఈరోజు మరి ఎమ్మెల్సీ పదవిని సైతం మరి తెలంగాణ ఉద్యమం కోసం మరి పార్టీ అధిష్టానాన్ని సైతం గౌరవిస్తూ మరి పదవి త్యాగం చేస్తూ మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మరి ఆర్ సత్యనారాయణ గారు, మరి మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ గా, అదేవిధంగా సామాజిక ఉద్యమకారుడుగా మరి ఆయన ఆ రోజుల్లో మరి మేము చదువుకున్న రోజుల్లో కళాశాల రోజుల్లో మరి ఆయన రాసిన వార్తలు కానీ మరి వార్త కథనాలు కానీ మరి అటు మంత్రులను ఎమ్మెల్యేలను ఉన్నతాధికారులను స్పందించేవారు. మరి అలాంటి వ్యక్తి మరి తెలంగాణ ఉద్యమం వైపు ఆకర్షితుడై మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ టీఆర్ఎస్ పక్షాన నిలిచి మరి ఈరోజు కరడుగట్టిన తెలంగాణ ద్రోహులు సంగారెడ్డిలో ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళను ధీటైన నాయకుడుగా ఎదుర్కొన్న నాయకుడు మరి మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ గారు. ఇప్పటికీ ఆయన మరి పదవికి మరి రాజీనామా చేసినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం వైపు ఎలాంటి మరి ఈ వ్యతిరేక పోకడలు పోకుండా మరి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పటికైనా మరి అధిష్టానం వారిని గుర్తించి మరి వారికి సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు సేవలు చేసే విధంగా మరి ఆయన గుర్తింపు ఇవ్వాలని మేము సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మరి పార్టీ అధిష్టానం గుర్తించి మరి ఇలాంటి మరి నిజమైన ఉద్యమకారులకు మరి గౌరవం ఇచ్చే విధంగా మరి వందలాది మంది సామాజిక ఉద్యమకారుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా అధిష్టానం స్పందిస్తున్న ఆశిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.